పాడిన రైలు బోగీలు స్క్రాప్ లో పడేస్తారు, కానీ వాటితో ఓ మంచి పని చేయాలని భావిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నిల్వ నీడలేని వారికి కాస్త నీడ చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. పాత కోచ్లను షెల్టర్లుగా మార్చి చలి నుంచి విముక్తి కలిగించాలని ఆలోచన చేస్తున్నాయి. పట్టణాల్లో ఇల్లు లేక రోడ్డు పక్కన ఉంటున్న వాళ్లకు కాస్త నీడ చూపించే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పాత రైల్వే కోచ్లు తీసుకుని వాటిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు 10 పాత ప్యాసింజర్ కోచ్లు కావాలని రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు పట్టణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల మంది రోడ్ల పక్కన జీవిస్తున్నారు, కానీ స్వచ్ఛంద సంస్థల సర్వేలో ఇది 30 లక్షల వరకు ఉన్నట్టు తేలింది. చలికాలం ప్రారంభం కావడంతో వీరికి ఆశ్రయం కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. శాశ్వత నిర్మాణాలకు సిటీలో స్థలం లేకపోవడంతో రైల్వే కోచ్లతో తాత్కాలికంగా షెల్టర్ ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. పాత రైల్వే కోచ్లు తీసుకుని ఇళ్లు లేని వారికి తాత్కాలికంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 5 నుంచి 10 కోచ్ల వరకు కావాలని అడిగినట్టు తెలుస్తోంది. వీటిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ, టాయిలెట్లు కూడా ఉంటాయి కాబట్టి నివాసానికి యోగ్యంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.